దేన్నైనా సరే పట్టుకుని ఆ స్థాయిలో సాధన చేయగలవా? అది బరువుగా చేయకూడదు సాధన చేసేటప్పుడు. అబ్బా చచ్చిపోతున్నాను, మా అమ్మగారు చెప్పారు కాబట్టి చదవలసి వస్తుంది, మా నాన్నగారు చెప్పారు కాబట్టి వేణువు వాయిస్తున్నాను, కాదు. అది వాయించడంలో ఒక తృష్ణ, ఒక సంతోషం, అది గమనించగలిగిన వాళ్ళు ఉంటారు. సర్ ఆర్థర్ కాటన్ చిన్నతనంలో వీధిలో వెడుతున్నప్పుడు అన్నయ్యతో కలిసి వెడుతూ ఉంటే పెద్ద వర్షం పడింది. అన్నయ్య ఏమో ఉరి తొందరగా వెళ్ళాలి రారా అంటే వెంట రావడం మానేసి ఓ చిన్న పుల్ల ముక్క ఒకటి తీసుకుని ఆ పెద్దగా నిలబడిపోయిన నీటిని ఆ పుల్ల ముక్కతో గీత గీసి ఎటు పల్ల ముందో అటువైపు నుంచి సమ్మర్ పాండ్స్ అంటారు చిన్న చిన్న గుంతల్లో నిలబడిన నీటి వైపుకి మళ్ళించాడు. తొందరగా రారా అంటున్నా రాకుండా ఈ పని చేస్తున్నటువంటి కాటన్ గారి యొక్క నిశిత దృష్టిని గమనించాడు అన్నగారు. గమనించి వెళ్ళి తండ్రి గారితో చెప్పాడు, నాన్నగారు వర్షపు నీరు ఒక చోట ఎక్కువ నిలబడితే దాన్ని చిన్న చిన్న గుంతల్లోకి సద్దడంలో వీడు వెదురుపుల్లతో గీసిన గీతలు చేసిన కాలవలు ఎంత గొప్పగా సర్దాడో నాన్నగారు అన్నారు. ఆ అబ్బాయిని నీటిపారుదలకి సంబంధించిన శాస్త్రంలో పట్టభద్రుణ్ణి చేశారు, ఇంజనీర్ని చేశారు. ఆ మహానుభావుడే తరువాతి కాలంలో ఇక్కడ ధవళేశ్వరం దగ్గర అంత గొప్ప ఆనకట్ట కట్టి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో లక్షల ఎకరాల్లో బంగారం పండడానికి కారణమయ్యాడు. ఆ రోజులలో ఎవరు సర్వేకి రానంటే గుర్రం ఎక్కి దోమలు కరిచి మలేరియా జ్వరం వస్తే మళ్ళీ వెళ్ళి వైద్యం చేసుకుని వచ్చి నా జీవితానికి ఒక ప్రయోజనం ఉండాలి, నా శరీరం పడిపోతుంది ఒకనాడు కానీ నేను ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోయే ఉపకారం చెయ్యాలని గుర్రం ఎక్కి గోదావరి పరీవాహక ప్రాంతం అంతా వెళ్ళి సర్వే చేసి కష్టపడి ఆనకట్ట కట్టించి రాత్రిళ్ళు గ్రామస్తులందరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేసి రూపాయికి బదులు పావలాయే పుచ్చుకోండి, పుచ్చుకుని శ్రమపడండి, ఒక నాలుగేళ్ల తర్వాత ఆనకట్ట వస్తే మీ జీవితాలు బంగారం అయిపోతాయి, మీ దగ్గరున్న పొలం 1000 రూపాయలది 100000 రూపాయలు అవుతుందని నచ్చ చెప్పి వాళ్లతో పని చేయించి ఆనకట్ట కడితే ఇవాళ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో జరుగుతున్న వ్యవసాయం వల్ల వస్తున్నటువంటి కొన్ని లక్షల టన్నుల ఆహార ధాన్యాలకి ఎవరు మార్గదర్శి, ఏ మహానుభావుడి యొక్క త్యాగ ఫలితం అంటే సర్ ఆర్థర్ కాటన్. అందుకు కదూ మీరు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో ఎక్కడికి పెడుతున్న గుర్రం మీద పెడుతున్న కాటన్ విగ్రహాలు కనబడతాయి. వీధులలో ఆంజనేయ స్వామి విగ్రహాలు ఎన్నుంటాయో కాటన్ విగ్రహాలు అన్నుంటాయి. అది ఈ జాతి కృతజ్ఞత.